వెల్కమ్ టు ఏసిటి న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కూరుకుపోయిన బంగ్లా షిప్ ను జలప్రవేశం చేసేందుకు కసరత్తు. ఆయిల్ తరలింపు ప్రక్రియ పూర్తి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి. తాజాగా 171 మందికి సోకిన వైరస్, ఒకరు మృతి. నగరంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవార్లు. మోటార్ వెహికల్ చట్టంపై మండిపడ్డ అఖిలపక్షం. జీవోలు రద్దు చేయాలంటూ నిరసన. ఆల్ ఇండియా లెవెల్లో అదరగొట్టిన నగర ఫోటోగ్రాఫర్లు. విజయ్ ఆధ్వర్యంలో ఘన సత్కారం. ఇక డీటెయిల్స్ చూస్తే బంగ్లాదేశ్కు చెందిన ఎంవీ మా నౌకలో ఆయిల్ తొలగింపు పూర్తయింది. ఈ నౌక 2 ట్యాంకర్లలో ఉన్న మొత్తం 50 మెట్రిక్ టన్నుల చమురును 2 రోజుల్లో అన్లోడింగ్ చేశారు. ప్రస్తుతం నౌకలో ఉన్న ఇంజిన్ ఆయిల్ తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. బంగ్లాదేశ్కు చెందిన ఎంవీ మా అనే 80 మీటర్ల పొడవైన నౌక ఈ నెల 12న అర్ధరాత్రి సమయంలో సముద్రంలో వీచిన ఈదురుగాలుల ధాటికి తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకొచ్చింది. దీనిని తిరిగి సముద్రంలోకి తీసుకువెళ్లేందుకు నౌక అధికారులు, సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. నౌకలోని ఇంధనాన్ని అన్లోడింగ్ చేశాకే సముద్రంలోకి తీసుకువెళ్లడం సురక్షితమని నిపుణులు స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇంధనం తొలగింపు ప్రక్రియ పూర్తయింది. ఈ నౌక 2 ట్యాంకర్లలో మొత్తం 50 మెట్రిక్ టన్నుల చమురు ఉండగా ఈ నెల 21న 32 మెట్రిక్ టన్నులు, 22న 18 మెట్రిక్ టన్నుల చమురును ఖాళీ చేశారు. నౌక నుంచి సేకరించిన ఆయిల్ను షిప్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం నౌకలో ఉన్న ఇంజిన్ ఆయిల్ తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం షిప్ను సముద్రం లోపలకు మళ్లించే ప్రక్రియను మొదలుపెట్టారు. జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. వైరస్ స్పీడ్ కూడా పెరిగింది. దీంతో అధికారులు, జిల్లావాసుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా జిల్లాలో 171 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54987, మృతుల సంఖ్య 465 పెరిగింది. జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య దాదాపు 55,000 చేరువైంది. తాజాగా జిల్లాలో 171 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54987, మృతుల సంఖ్య 465 పెరిగింది. కాగా 52,250 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2,272 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 33, కోటవరట్లలో 18, అనకాపల్లిలో 16, సింహాచలంలో 6, పాయకరావుపేటలో 4 కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షిప్ యార్డు సమీప కొండపై కొలువై ఉన్న శ్రీ సాగరదుర్గ అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి ప్రాశస్త్యాన్ని వివరించారు. శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు సప్తమి రోజు అయినటువంటి శ్రీ సాగరగిరి కనకదుర్గ అమ్మవారిని శాకాంబరి అలంకారంలో చూపించడం జరిగింది. అమ్మవారికి విశేషంగా అర్చనలు జరుగుతున్నాయి. ఉదయం 4:30 పంచామృతాలతో, పళ్ళరసాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది. తర్వాత అమ్మవారికి విశేషంగా అలంకరణ చేసి అమ్మవారికి అష్టమి రోజు కనుక రేపు అమ్మవారి మహంకాళి కింద చూపించడం జరుగుతుంది. ఎల్లుండి విజయదశమి కనుక శ్రీ సాగరగిరి కనకదుర్గ అమ్మవారి
विशेष अर्चने जो तरवा सोमवार सायंत्र ना गंट की अम्मवारी समुद्र वेल्ड मूर्ति कूर्ति समुद्र जलाल तो अभिषेक मल्ल यथास्था की तस्कराव जो श्री सागर गिरी कनक दुर्ग अम्मवारी ఆటోమోటార్ వాహనాలపై ఆర్థిక భారం వేసే జీవో నంబర్ 21 ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియూసీ జిల్లా ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి రహమాన్, సిఐటియూ నగరశాఖ అధ్యక్షుడు కుమార్లు మాట్లాడారు. మోటార్ వాహన చట్ట సవరణను వ్యతిరేకిస్తూ 2017 నుంచి పోరాటాలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్న చిన్న తప్పులకు వేలల్లో ఫైన్లు వేసే జీవోని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ కార్మికుల మీద, ముఖ్యంగా ఎవరైతే ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఇతర వాహనదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కక్షగట్టినట్టు వ్యవహారం చేస్తూ ఉంది. జీవోఎంఎస్ నెంబర్ 21 అని చెప్పి తీసుకొని వచ్చి దీని మీద దీంతో మొత్తం డ్రైవర్ల మీద విపరీతంగా ఫైన్లు భారం మోపేటట్టుగా చేస్తున్నారు. అపరాధం జరిగితే, చిన్న పొరపాటు జరిగినా సరే వేలాది రూపాయలు ఫైన్లు వేసి మొత్తం వాళ్ళ సంపదనంతా కొల్లగొట్టే విధంగా, వాళ్ళని అప్పులు జవాలు చేసి ఆఖరికి ఆత్మహత్యలు పురుగొల్పే విధంగా ఈ జీవో అనేది ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఎంత దారుణంగా ఫీజులు పెంచి ఫైన్లు పెంచారంటే 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా ఫైన్లు ఉన్నాయి. సిగ్నల్ జంపింగ్ దగ్గర నుంచి, లేదంటే అదనంగా మనుషులు ఎక్కించుకున్నా, లేదంటే కనీసం డ్రైవర్ కానిస్టేబుల్ ఆపితే బండి ఆపకపోయినా సరే విపరీతంగా ఫైన్లు వేస్తున్నామని చెప్పేసి అన్నారు. మేమేమి అక్రమంగా డబ్బులు సంపాదించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే, ఈతగా ఇచ్చి తాటికాయ లాక్కున్నట్టుగా మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులందరికీ మేము ఆదుకుంటాం, మీ బాధలన్నీ విన్నాం, 10,000 రూపాయలు ఆర్థికంగా సహాయం చేస్తున్నామని చెప్పారు. కానీ 10,000 రూపాయలు మనకి ఇచ్చి ఈ రోజున మా దగ్గర 1,00,000 రూపాయలు ఫైన్ల రూపంలో, అపరాధ రుసుముల రూపాలతోని, లేదంటే బ్రేక్ ఫిట్నెస్ రూపంలోని 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి డ్రైవర్లందరికీ నష్టమైనటువంటి ఈ జీవోని తక్షణమే రద్దు చేయాలని సిఐటియూ, ఏఐటీఎస్ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఫోటో జర్నలిజంలో జాతీయ స్థాయి అవార్డులు కైవసం చేసుకున్న వివిధ పత్రికల్లో పనిచేస్తున్న 7 జర్నలిస్టులను వైజాగ్ జర్నలిస్టు ఫోరం సత్కరించింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవార్డు గ్రహీతలను ప్రెస్ క్లబ్ కార్యనిర్వాహక వర్గ సభ్యులతో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంవీవీ విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు మాట్లాడారు. జాతీయ స్థాయిలో 7 ఫోటో జర్నలిస్టులు అవార్డులు సాధించడం విశాఖకే గర్వకారణమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన ఫోటో జర్నలిస్టు భవిష్యత్తు మరిన్ని అవార్డులు సొంతం చేసుకునే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫోటోగ్రాఫర్స్ కి జాతీయ స్థాయిలో అవార్డ్స్ రావటం ఇవాళ వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. నేను ఇవాళ ఆ 7 ఇంత గొప్పగా ఒక జాతీయ స్థాయిలో మన విశాఖపట్నానికి పేరు తీసుకొచ్చే విధంగా వాళ్ళ ఫోటోలు తీసినందుకు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ విజయ ప్రెస్ క్లబ్లో మన గంటల శ్రీనిబాబు గారు మరియు వారి కమిటీ అంతా కూడా వారిని ఇవాళ పిలిచి మనం జరిగిన గొప్ప విషయాన్ని మనం 10 తెలిసే విధంగా వారిని అభినందించడం, వాళ్ళకి సన్మానం చేయడం కూడా చాలా సంతోషం. ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలకు సంబంధించి విశాఖపట్నానికి చెందిన 7 ఫోటోగ్రాఫర్లకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. మరి వారందరినీ కూడా వారిలో ఉన్న ప్రతిభా పాఠవాలు గుర్తించి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సత్కరించాం. ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ గారు, అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన గారు అతిథులుగా హాజరై జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్న ఫోటో జర్నలిస్టులను ఘనంగా సత్కరించడం జరిగింది. మరి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సభ్యులైనటువంటి వీరందరికీ కూడా ఈ విధంగా సత్కరించుకోవడం మా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కూడా మేము గర్వంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో వీరు మరిన్ని అవార్డులు సాధించాలని, మరింత ఉన్న స్థాయికి రాణించాలని మరి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అందరం కూడా కోరుకుంటూ సభ్యుల సంక్షేమే ధ్యేయంగా మా పాలకవర్గం కృషి చేస్తుంది. జర్నలిస్టుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. భారత నావికాదళం అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. సముద్ర అంతర్భాగాన సంచరించే శత్రుదేశాల సబ్మెరైన్ల జాడ కనిపెట్టి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కవరత్తి జలప్రవేశం చేసింది. ఆర్మీ చీఫ్
ఎంఎం నరవణి సంప్రదాయబద్ధంగా దీన్ని జలప్రవేశం చేయించారు. శాంతికాముక భారతదేశాన్ని కబళించేందుకు కుయుక్తులు పన్నుతున్న శత్రుదేశాలకు సమయం చూసి తగిన గుణపాఠం చెప్పేందుకు మన ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా రక్షణ రంగం బలోపేతంపై దృష్టి సారించింది. అవసరం మేరకు నిధులను సమకూర్చుతోంది. ముఖ్యంగా నౌకాదళం బలంగా ఉంటే శత్రువులను అవలీలగా జయించవచ్చని భావించిన మన ప్రభుత్వం అధునాతన ఆయుధ సంపత్తిని నేవీకి సమకూరుస్తోంది. అందులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఎంతో శక్తివంతమైన ఐఎన్ఎస్ కవరెట్టిని భారత నౌకాదళంలో చేర్చింది. ఈ యాంటీ సబ్మెరైన్ యుద్ధనౌక ఐఎన్ఎస్ కవరెట్టి విశాఖ నౌకాశ్రయంలో జలప్రవేశం చేసింది. ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే సంప్రదాయబద్ధంగా జలప్రవేశం చేయించారు. కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ దీన్ని నిర్మించింది. ఇందులో ఉపయోగించిన సెన్సర్లు, ఆయుధాలు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు కావడం విశేషం. ఇది సబ్మెరైన్ల జాడను కనిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తూనే శత్రువుల దాడి నుంచి తనను తాను రక్షించుకునే సామర్థ్యం దీని సొంతం. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే తూర్పు నౌకాదళ అధిపతి అతుల్ కుమార్ జైన్లు మాట్లాడారు. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మన దేశం అడుగులు వేస్తోందన్నారు. శత్రుదేశాలకు ధీటైన సమాధానం చెప్పగల శక్తి సామర్థ్యాలను భారత్ కలిగి ఉందని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. Marks yet another milestone in the annals of indigenous shipbuilding and bears testimony to the technological strides made by our Navy and our self-reliance in design and warship building capability as part of Operation Samudra Setu. The Navy has an important role in the security architecture of the nation. Show that INS Kavaretti with advanced test features, state-of-the-art weapon and central systems and new generation machinery will be a major boost to the Indian Navy's capability and reach to undertake a variety of challenging tasks and missions. That today, the ship gets permission that she is fully ready to join the fleet. What it means is in the next few days, the ship will be totally ready and capable to go for combat operation, which in itself is a huge achievement. And cutting off significance is the ship gets commissioned during the period of Navratri. నగరంలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాల నమోదులో వైరస్ పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నప్పటికీ అధికారులు, ప్రజల్లో ఆందోళన తగ్గలేదు. ప్రతిరోజు కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో పరిసరాల పరిశుభ్రతపైన మరింత శ్రద్ధ కనబరచాల్సిన బాధ్యత జీవీఎంసీ పైన ఉంది. అందులో భాగంగా సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే బీచ్ రోడ్లో అత్యాధునిక యంత్రం ద్వారా కరోనా వైరస్ను నియంత్రించే హైపోక్లోరైడ్ ద్రావణాన్ని జీవీఎంసీ ప్రజా ఆరోగ్య సిబ్బంది పిచికారీ చేస్తున్నారు. వన్ టౌన్ కురుపా మార్కెట్ ప్రాంతంలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం 7వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కుమార శర్మ మాట్లాడుతూ తెల్లవారుజామున మూల విరాట్కు 108 రకాల ద్రవ్యములతో పలు రకాల పండ్లరసములతో ప్రత్యేక అభిషేకం నిర్వహించామన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని వివిధ రకాల పుష్పములతో, స్వర్ణాభరణములతో సుందరంగా మహాలక్ష్మీదేవి రూపంలో అలంకరించామన్నారు. అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనానికి రావాలని సూచించారు.
ఈరోజు మా అమ్మవారిని మహాలక్ష్మీదేవి కింద అలంకరించడం జరిగిందండి. ఏడో రోజు నవరాత్రులు ఏడో రోజు అష్టమి సందర్భంగా మా అమ్మవారిని మహాలక్ష్మి అలంకరించి మహాలక్ష్మి ఇష్టమైనటువంటి చెరుకు రసంతో అమ్మవారికి అభిషేకం చేసామండి. అదేవిధంగా 108 రకాల ద్రవ్యాలతో కూడా అభిషేకం చేయడం జరిగింది. పసుపు కుంకుమ చందనం కస్తూరి పునుగు జవ్వాజుతో కూడా అభిషేకం చేయడం జరిగిందండి. అయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి బంగారు పుష్పాలతో పూజ, అమ్మవారికి 1,000 రూపాయల నగదుతోనే అమ్మవారికి అలంకరించడం జరిగిందండి. అదేవిధంగా మా అమ్మవారికి నగలతో కూడా అలంకరించి పూజ చేయడం జరిగిందండి. మా అమ్మవారి ఇష్టమైన చండీ హోమం, మహాలక్ష్మి కమల పూలతో హోమం, మూలమంత్ర హోమాలు చండీ హోమం చేయడం జరిగిందండి. అదేవిధంగా వచ్చిన మహిళాందరి చేత కూడా లలితాహాస్రనామాస పూజ చేద్దాం అనుకున్నాం కానీ పారాయణ చేయడం జరిగిందండి. కోవిడ్ నిబంధనల నిమిత్తమై వచ్చిన భక్తులందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరినీ దూరం దూరం నుంచి మాస్క్ పెట్టి శానిటైజ్ ఉపయోగిస్తూ దర్శనం చేయిస్తున్నామండి. కాబట్టి రాత్రి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. భక్తులు రావాల్సి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షం పొందాలని మరీ మరీ కోరుతున్నామండి. ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య మానవుడు కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. రైతు బజార్లలో కిలో సుమారు 80 రూపాయలు ఉంటే బయట మార్కెట్లలో క్వాలిటీని బట్టి 120 రూపాయల వరకు ధర పలుకుతోంది. అయితే 2 రోజులలో సబ్సిడీపై ఉల్లి సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య మానవుడికి ధరలు అందుబాటులో ఉండడం లేదు. వివిధ సరుకులతో పాటు అనునిత్యం వాడుకునే ఉల్లిపాయల ధరలు మరింత భారంగా తయారయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తెచ్చిన వ్యవసాయ బిల్లు వినియోగదారులకు మరింత సంకటంగా తయారైంది. కార్పొరేట్ వ్యక్తులు, వ్యాపార సంస్థలు రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకునే సౌలభ్యం కలిగింది. దీనితో డిమాండ్ పెరిగి రేట్లు పెంచుతున్నారని వామపక్ష పార్టీలు ఇప్పటికే ఆందోళన బాటపట్టాయి. 1 లీటర్ పెట్రోల్ ధరలతో సమానంగా ఉల్లి ధర రైతు బజార్లలో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరోనా విపత్కర పరిస్థితులలో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అత్యంత గిరాకీ ఉండడంతో సామాన్య మానవుడి జీవనం ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉల్లి ధరను సబ్సిడీపై ప్రజలకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సంబంధిత శాఖ ఉద్యోగులు తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఉల్లి ధరలు తగ్గించి ప్రజలను ఆదుకుంటుందని ఆశిద్దాం. అయితే ఉల్లిపాయల ధరలు ప్రజెంట్ పెరుగుతున్నాయని వినియోగదారులందరిలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ పెరగడానికి కారణం మహారాష్ట్రలోని కర్నూలు, దేశమంతటా కూడా అధిక వర్షాలు కురడం వల్ల ఇటీవల కాలంలో ఈ ఉల్లి కొరత అన్నది మనకి ఏర్పడింది. ఎందుకంటే కొద్దో గొప్ప మహారాష్ట్రలో దొరికినప్పటికీ ఈ వర్షాలకు తడిసిపోయి క్వాలిటీ కూడా తక్కువగా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రైతు బజార్లో కూడా ఉల్లి సబ్సిడీపై అమ్మకాలు జరిపిస్తామని చెప్తున్నారు. సబ్సిడీ వచ్చినట్టయితే ఈ ధర కూడా తగ్గుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 75 రూపాయలు రైతు బజార్లో ఉల్లిపాయ ధర కేజీ ధర ఉంది. అదే సబ్సిడీ వచ్చినట్టయితే అంతకంటే తక్కువ ధరలోనే వినియోగదారులందరూ కూడా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం వారు చూడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో మన రైతు బజార్కి ఈ సబ్సిడీ ఉల్లిపాయలు అనేవి దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారుల తీరు మారడం లేదు. చేతివాటం ప్రదర్శిస్తూ కటకటాల పాలవుతున్నారు. పారదర్శకంగా సేవలందాల్చాల్సిన వారే అవినీతికి పాల్పడుతుండడం శోచనీయం. తాజాగా గాజువాక శీలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ వ్యక్తి తన రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వడానికి లంచం అడుగుతున్నారంటూ స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ డీఎస్పీ రంగరాజు పర్యవేక్షణలో సీఐలు లక్ష్మణమూర్తి, కిషోర్లు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా రంగరాజు మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి పర్మినెంట్ నెంబర్ ఇచ్చి డాక్యుమెంట్ ఇవ్వడానికి 5 లక్షల రూపాయలు డాక్యుమెంట్ రైటర్ ద్వారా తనను డిమాండ్ చేస్తున్నారని, స్పందనలో బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడి జరిపినట్లు తెలిపారు.15/9/2020 నా పెందుర్తికి సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్కి ఇక్కడ ఎనీవేర్ రిజిస్ట్రేషన్కి కాజువాక
ఎస్ఆర్ ఆఫీసులో డాక్యుమెంట్ ప్రజెంట్ చేశారు అన్నమాట. అదే రోజు పెందుకు పంపించారు. పెందుకి పంపించి వెరిఫికేషన్ చేశాక 19th వచ్చింది. అదే మంత్లో లాస్ట్ మంత్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. పర్మనెంట్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా చేయకుండాను 5 lakhs డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే డైరెక్ట్గా వాళ్ళు ఆఫీస్ వాళ్ళు డిమాండ్ చేయకుండా డాక్యుమెంట్ రైటర్ ద్వారా చేయిస్తున్నారు. దాని మీద మాకు స్పందనలో 14400 కంప్లైంట్ వచ్చింది. దాని మీద మా ఆఫీసర్స్ మాకున్న ప్రొసీజర్ ప్రకారం ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని ఈరోజు ఆ పిటిషన్ మీద ఎంక్వైరీకి వచ్చాం. ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ అన్నీ రాసి యాక్చువల్గా 1 డేలో అయిపోవాలి. 1 మంత్ డీలే తోటి రిజిస్ట్రేషన్ చేసినట్టు ఇప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఈ రిపోర్ట్లన్నీ మా హెడ్ ఆఫీస్ ద్వారా గవర్నమెంట్ రిపోర్ట్ పంపించి ఫర్దర్ యాక్షన్ తీసుకుంది. వాహన చోదకులకు జరిమానాల మోత మోగనుంది. తప్పు చిన్నదైనా ఫైన్ పెద్దగా పడనుంది. గీత దాటితే తాట తీసేందుకు పోలీసు రవాణా శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. వాహన చోదకులకు దిమ్మ తిరిగే రీతిలో జరిమానాలు ఖరారు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ మేరకు మోటార్ వాహనాల నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాల రూపంలో జేబుకు చిల్లు పడనుంది. నవ్యాంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ సంచలన నిర్ణయాలు కొనసాగుతున్నాయి. సీఎం జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబును గుర్తు చేస్తోంది. వాహన చోదకులకు దిమ్మ తిరిగే రీతిలో జరిమానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మోటార్ వాహనాల నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు భారీగా పెంచింది. మోటార్ సైకిళ్లు, 7-సీటర్ కార్లను ఒకే కేటగిరీగా, భారీ వాహనాలను మరో కేటగిరీగా విభజించి జరిమానాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనను పాటించని వాహనాలకు 750 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు జరిమానాలు ఖరారు చేసింది. ఈ మేరకు అనవసరంగా హారన్ మోగించిన, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, ఓవర్స్ లోడ్, ఎమర్జెన్సీ వాహనాలకు అడ్డు తగిలిన, పత్రాలు తనిఖీ చేసే అధికారులకు విధులకు ఆటంకం కలిగించిన ఫైన్ కట్టాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఈ నూతన జరిమానాల విధానం అమల్లోకి రానుంది. మహావిశాఖలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా విఎంఆర్ ఫౌండేషన్ అలంకార్ థియేటర్, జగదంబ థియేటర్ పరిసర ప్రాంతాల్లో అవగాహన ర్యాలీ చేపట్టింది. జీవీఎంసీ అధికారులతో కలిసి ఆయా థియేటర్లలో కోవిడ్ నిబంధనలు ఏ విధంగా పాటించింది పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించి వైరస్ని తరిమికొట్టడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ COVID-19 సెకండ్ ఫేజ్ దాని తరఫున ఆదేశాలు వచ్చాయి. కోవిడ్ని శుభ్రపరచాలని ఈరోజు సినీ థియేటర్లో అది తనిఖీ చేసి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా, శానిటైజర్లు వాడుతున్నారా, అవన్నీ చేశారా లేదా అనేది ఈరోజు తనిఖీ చేయమన్న ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఈ COVID-19 అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఇది 26వ వార్డు అలంకార్ థియేటర్, కాంతి థియేటర్ది వెరిఫికేషన్కి వచ్చాము. ఈ ప్రోగ్రామ్ ఇలా ఇది చేసి కోవిడ్ని తరిమి కొట్టాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు, అలాగే శానిటైజర్లు, నో మాస్క్ నో ఎంట్రీ, నెక్స్ట్ బహుదూ సామాజిక దూరం పాటించాలని, అలాగే శానిటైజర్లు వాడుతూ ఉండాలి, అలాగే ప్రతి అరగంటకి చేతులు కడుక్కొని చేతులు శుభ్రంగా మోచేతుల వరకు శుభ్రపరచుకొని సామాజిక దూరం పాటించాలని, అలాగే కోవిడ్ ఈ కరోనా దాన్ని తరిమి కొట్టాలని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ వారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో ఈరోజు సినిమా హాళ్ళకి ఓపెనింగ్ కారణంగా ఈరోజు సినిమాలకి వచ్చే ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా యాజమాన్య సిబ్బంది వారిచే తగు సూచనలు, జాగ్రత్తలు పాటించమని, సామాజిక భౌతిక దూరం పాటిస్తున్నారా లేదా అని చెప్పి సినిమా శ్రీ క్రాంతి థియేటర్కు రావడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టుగా కూడా సామాజిక దూరం పాటిస్తూ ఒక సీటు వడిచి ఇంకో సీటుకి మార్కింగ్ చేసి, అలాగే 50% ఆక్యుపెన్సీతో ఈవేళ థియేటర్స్ ఓపెనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా అవగాహనతోటే ఈ యొక్క COVID-19ని మనం విశాఖపట్నం నుంచే కాదు దేశం నుంచే తరిమి కొట్టగలమని, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో సామాజిక భౌతిక దూరం పాటిస్తూ సినిమా హాల్కి కానీ షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు రద్దీగా ఉండే ప్లేసుల్లో కొంచెం సామాజిక భౌతిక దూరం పాటిస్తూ ఫేస్ మాస్క్ బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కూరుకుపోయిన బంగ్లా షిప్ను జలప్రవేశం చేసేందుకు కసరత్తు. ఆయిల్ తరలింపు ప్రక్రియ పూర్తి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి. తాజాగా 171 మందికి సోకిన వైరస్, ఒకరు మృతి. నగరంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవార్లు. మోటార్ వెహికల్ చట్టంపై మండిపడ్డ అఖిలపక్షం. జీవోలు రద్దు చేయాలంటూ నిరసన. ఆల్ ఇండియా లెవెల్లో అదరగొట్టిన నగర ఫోటోగ్రాఫర్లు. విజయ్ ఆధ్వర్యంలో ఘన సత్కారం. ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.